వెల్కమ్ నూతన దినములో దేవుని నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచదవు విల్ గో ఆన్ యోర్ వే ఇన్ సేఫ్టీ సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన ప్రైజ్ గాడ్ ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకి విప్పి మీ మీద గాక మరి నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు గడిచిపోయిన నిన్న అనేక జ్ఞాపకాలు అనుభవాలు విడిచి వెళ్ళింది నేడు మనము నిలుచున్నటువంటి ఈ దినం అనేక పరిస్థితులను ప్రయాసలను పరిచయం చేస్తూ మన ముందుకు నడిపిస్తూ సాగుతూ ఉంది కనబడిని మనమిరిగినటువంటి భవిష్యత్తు మనల్ని భయపెడుతూనే ఉంది ఇది క్లుప్తముగా మన జీవితం రేపు ఏమి జరుగుతుందో ఎలా ఉంటుందో మనకు తెలియదు ఏ మార్గములో ప్రయాణం చేస్తామో అది ఎంత సురక్షితమో మనకు ఊహక కందనటువంటి పరిస్థితి అయినప్పటికీ రేపుటి గురించి నీ ప్రణాళికలు సిద్ధపరచుకొని అనేకమైన ఆలోచనలు చేసి ఎంతో ఆశతో వీటన్నిటినీ సంపూర్తి చేద్దామనే నమ్మకముతో పండుకుంటాం విచిత్రమేమంటే అసలు రేపు అనేది మన జీవితంలో ఉందో లేదో తెలియదు మనకి మన ప్రయాణం సురక్షితముగా మన మార్గాలు క్షేమకరముగా మన అడుగులు క్రమముగా చక్కనివిగా ఉండాలని ఎవరు ఇష్టపడరు చెప్పండి లేఖనము కూడా ఇదే ఆశీర్వాదము గురించి మనతో మాట్లాడుతుంది నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచేదవు క్షేమకరమైన మార్గాల్లోనూ నడుస్తావు నడుస్తా నిమార్గము సురక్షితముగా ఉంటుందని లేఖనం మనకి ఆశీర్వాదము తెలియచేస్తూ ఉంది నీ మార్గము క్షేమము కలిగి ఉండాలి అంటే మనం ఎలాగూ సిద్ధపడాలో నేర్చుకుందాం లేఖనం అంటుంది మనము జ్ఞానము సంపాదించుకోవాలి జ్ఞానము వాడు ధన్యుడు వెండి సంపాదించుకొనుటకంటే జ్ఞానము సంపాదించుకున్నట మేలు అపరంజి కంటే జ్ఞాన లాభమునందుట మేలు అని లేఖనం మాట్లాడుతుంది మన జీవన ప్రయాణములో జ్ఞానము చాలా అవసరమైనది వ్యక్తిగత జీవితానికి నియాత్మీయ ఆత్మీయ జీవితానికి జ్ఞానము ఎంతో అవసరమై ఉన్నది లేఖనం ఈ మాటను బలపరుస్తూ ఉంది వెండి సంపాదించుకున్నటంటే ఈ లోక సంపదను నీవు సంపాదించుకోవటానికి ప్రయాసపడుటకంటే కంటే జ్ఞానము సంపాదించుకున్నట మేలు అంటుంది అపరంజీ జ్ఞాన లాభము పొందుట మేలు అని ఘోషిస్తూ ఉంది అంతమాత్రమే కాదు అక్కడ ఆగిపోలేదు సుమా జ్ఞానము భద్రము చేసుకో నువ్వు సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని నువ్వు భద్రపరచుకోవాలి ఈ లోక సంబంధమైనటువంటి సంపదలు ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదించుకొని వాటిని ఏ రీతిగా నువ్వు భద్రపరుచుకుంటావో నువ్వు సంపాదించుకున్న జ్ఞానమును కూడా భద్రము చేసుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీకు జీవముగా మెడకు అలంకారముగా దాన్ని ఉండనివం అంటున్నాడు ఈ జ్ఞానము నీకు జీవముగా ఉండాలి ఈ జ్ఞానము నీ మెడకు అలంకారముగా ఉండనివమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అప్పుడు నీ మార్గము సురక్షితముగా ఉంటుంది నీ మార్గము సురక్షితముగా ఉండాలంటే దేవుడు ఇక్కడ మార్గాన్ని సిద్ధపరిచాడు నీకు జీవముగా నీ మెడకు అలంకారముగా జ్ఞానాన్ని భద్రము చేసుకోమని మాట్లాడుతున్నాడు అసలు ఈ జ్ఞానాన్ని మనం ఎలా పొందుకోవాలి ఎక్కడి నుండి పొందుకోవాలి లేఖనం చాలా స్పష్టముగా మాట్లాడుతుంది యహోవాయందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం గొప్ప ధన్యత అనుగ్రహించే జ్ఞా ఈ జ్ఞానం సంపాదించుకోవటానికి దేవుడైన యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా నీ భయభక్తులు ఏ రీతిలో ఏ ప్రకారముగా ఉన్నాయో ఆయన మహిమ వెలుగులో వాక్యము నీతో మాట్లాడుతూ ఉంటుండగా పరీక్ష చేసుకునవలసిన వారమైన్నా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన లేఖను మాట్లాడుతుంది నువ్వు జ్ఞానమును బట్టి ఆయన తట్టు చూసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావో జ్ఞానములో ఏ స్థితిలో ఉన్నావో మహిమ వెలుగులో నిన్ను నువ్వు కనుగొనగలవు ఆయనతో సహవాసములో ఉంది నువ్వు భయభక్తులు కలిగిన వానవిగా ఉన్నట్లయితే ఆయన సహవాసములో సన్నిహిత్వములు నువ్వు ఎదుగుతావు నీ విశ్వాసములో నువ్వు బలపడతా నీ ప్రార్థన జీవితములో అద్భుతమైన అనుభవాలను చూస్తావు నీ సాక్ష్యం శక్తి గలదే అనేక మందిని మార్చగలిగినదిగా ఉంటుంది మాదిరి క్రైస్తవుడిగా క్రీస్తు స్వరూపముని ఎందు ఏర్పడువానిగా ఉంటావు ఆయన నుండి కలిగిన జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటే లోక సంబంధమైన జ్ఞానము కాదు దేవుని సంబంధమైనటువంటి జ్ఞానము అజ్ఞానముతో నింపబడినట్లయితే నీ ఊహకు అందని గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలో ఫలిస్తాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న దేవుని జనాంగమా సురక్షితమైన మార్గాలలో ఆయనకు మహిమకరముగా అనేక మందికి దీవనకరముగా జీవించటానికి నిర్ణయం తీసుకోవలసిన అనుకూలమైన సమయం దాని కొరకు నూతన దినాన్ని జీవితంలో ఇచ్చాడు సమయమును వృధాగా పోనివకా దేవుడిచ్చిన నూతన అవకాశములు ఆయనే భయభక్తులు కలిగి జ్ఞానము సంపాదించుకునే నిబంధన మనము చేసుకుందాం అప్పుడు నీ మార్గములన్నిటిలో నీవు సురక్షితముగా ఉండవు ఈ గొప్ప దీవెన మన జీవితాల్లో మన మంచి దేవుడు ఫలింపచేయనగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకమైన మాయసూత్రాలు వందనాలు మా మార్గములో మాకు రక్షణను అనుగ్రహించి క్షేమాన్ని అనుగ్రహించిన వాడా వందనాల స్తోత్రాలు ఈ దినము మేమేమై ఉన్నామో అది నీ ఉచితమైన కృప మేము వేసే ప్రతి అడుగు మా ప్రతి ఆలోచన నీకు అంగీకారముగా ఉండి క్షేమకరమైన మార్గముల్లో మేము ప్రయాణించి నిస్సన్నిధిలో సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చేసే చెల్లించే ధన్యతలో జ్ఞాపకం చేసుకోమని సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసు పరిశుద్ధ నామా నాడిగి వేడుకను చిన్న తండ్రి ఆమె గడ్ బ్లెస్ యూ